మీరు ఎప్పుడైనా కాళహస్తికి రండి, ఆ మా ఆశ్రమానికి. అక్కడ పూజామందిరం ఉన్నదండి, ఆ శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు దాన్ని ప్రారంభం చేసినారు. పూజామందిరం శివలింగం, ఆ శివలింగ ప్రతిష్టాపన జరిగింది. ఆ పూజామందిరంలో ఒక పటం తగిలించి ఉన్నదండి. ఒక పటం ఎదురుగుండా చూస్తే శివుడు, ఆ పటాన్ని ఎదురుగుండా చూస్తే శివుడు, ఈ సైడ్ లో నుంచి చూస్తే కృష్ణుడు, ఈ పక్క నుంచి చూస్తే రాముడు, ఆ విధంగా కనిపిస్తారండి ఆ పటంలో. ఆ డిఫరెన్స్ ఆఫ్ వ్యూ పాయింట్, ఆ దృష్టికోణాన్ని బట్టి వేరువేరుగా ఉంటుంది అది. డైరెక్ట్ గా చూస్తే శివుడు, ఈ పక్క చూస్తే కృష్ణుడు, ఈ పక్క చూస్తే రాముడు. ఒకసారి ముగ్గురు భక్తులు వచ్చారండి ఆ ఆశ్రమానికి. వచ్చి ముగ్గురు ఒకే టైంలో, ఒక ఆయన మధ్యలో, ఒక ఆయన పక్కన, ఒక ఆయన ఇక్కడ ఆ పటం చూచారండి. చూచి ఇంకొక ఆయనతో చెప్తున్నారు, ఏమండో శివుడు పటం చూచానన్నాడు ఎదురుగుండావాడు. నాన్ సెన్స్, కృష్ణుడు పటం అన్నాడు అది ఆయన. ఇంకొక ఆయన కాదు రాముడి పటం అన్నారు. ముగ్గురు కీచులు ఆడుకుంటున్నారండి. ఇది శివుడి పటం అని ఒక ఆయన అంటారు. ఎవరి పటం చెప్పండి? దృష్టికోణం భేదం అంతే, ఇంకేమీ లేదండి. ఈ పక్కన చూస్తే కృష్ణుడు, ఈ పక్కన అందరూ దాంట్లో ఉన్నారు. ఆ ముగ్గురు కూడా కానీ దృష్టి ఈ పక్కన చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అదే విధంగా భగవంతుడు ఒకరికండి శివుడిగా కనిపించవచ్చు, ఇంకొకరికి నారాయణుడు, ఇంకొకరికి విష్ణు, అందరూ కూడా అండి, భేదం ఏమీ లేదు. ఆ దృష్టాంతం చెప్తాను. శ్రీరామచంద్రుడు ఎవరు చెప్పండి? ఎవరు? విష్ణువు యొక్క అవతారం కదా, నారాయణమూర్తి యొక్క అవతారం కదా. ఆ శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో శివలింగం ఎందుకు ప్రతిష్ట చేయాలి? సాక్షాత్ రాముడు అంటే విష్ణువు, ఆ విష్ణువు శివలింగాన్ని ప్రతిష్ట చేయటం. ఆహా, ఎంత విశాల భావం చెప్పండి అది. విష్ణువు అయినటువంటి వారు శివలింగాన్ని ప్రతిష్ట చేయటం. శివుడు ఏం చేసినాడు చూసిన, కాశీలో ఎవరైనా చావుబోతుంటే వారి చెవిలో తారకం రామనామ ఉపదేశం చేస్తాడని. రామనామం అంటే నారాయణ, విష్ణువు యొక్క నామం. శివుడేమో విష్ణువు యొక్క నామం ఉపదేశం చేయటం, విష్ణువేమో శివుణ్ణి ప్రతిష్ట చేయటం. నారాయణ గురువులందరూ కలుసుకున్నారు, శిష్యులు కొట్టుకు చేస్తున్నారండి. వాళ్ళు కలుసుకున్నారండి పెద్దవాళ్ళు. శివుడు లేదు, విష్ణువు లేదు, అంతా ఒకటే అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళ భక్తులు ఉన్నారు చూడండి, ఇగో మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని కీచులు ఆడుకుంటున్నారు. హైకోర్టు వరకు పోతున్నాయండి, హైకోర్టు వరకు వెళ్తున్నాయి ఈ కేసులు. దీనికి ఏమైనా అర్థం ఉందండి? అసలు మతం అంటే ఏమిటి చెప్పండి? మతం అంటే విశాల భావం. మీలో ఉండే ఆత్మ, వారిలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ అంతా ఒకటే అని చెప్పి తెలుసుకోవటమే మతం. చెడిపోయిన మతిని శుద్ధం చేసేదే మతం అండి. ఆ విశ్వ వ్యాపకమైనటువంటి స్వరూపం ఏ ప్రకారం 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చూపించినారో దాని అనుభవానికి రావటమే మతం అండి. ఈ విధంగా భక్తిని చక్కగా అభివృద్ధి చేసుకోండి.